విశాఖ జిల్లా పెదబైలు మండలం సికిరి పంచాయతీ బయలుగుడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. గత 32 సంవత్సరాల క్రిందట నిర్మించిన పాఠశాల భవనంను నాడు నేడులో పథకంలో కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల తల్లి తండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. 1986వ సంవత్సరంలో పాఠశాల భవనం ప్రారంభించడం అయినది. ఆనాటి నుండి నేటి వరకు అన్ని గ్రామాల్లో పాఠశాల భవనాలు మంజూరు చేయించి నాడు నేడు పనులు మొదలుపెట్టి పూర్తి చేశారు. కానీ సికిరి గ్రామానికి ఆనుకుని ఉన్న గ్రామానికి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఇప్పటి వరకు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు లకే రామంతర మాట్లాడుతూ మా గ్రామ పాఠశాల భవనం ఇప్పటి వరకు సందర్శించలేదని దీనిపై ఉన్నత అధికారులకు ఎన్నో మార్లు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు గాని జెడ్పీటీసీ ఎంపీటీసీ అధికారులు కూడా పట్టించుకోవటం లేదని దీనిపై ప్రభుత్వాలు గాని సంబంధిత అధికారులకు గాని తెలియపరిచినా ప్రయోజనం లేదని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల భవనం పక్కనే పాక సిద్ధం చేశామని దీనిపై స్పందించి తక్షణమే పాఠశాల భవనం మంజూరు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కె లక్ష్మీబాయి కె బాలం నాయుడు లకే నాగేశ్వరరావు బొండా గణేష్ కె సూరిబాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క షెడ్డు తయారు చేసుకున్నాం. అయితే దరిదాపులుగా 32 మంది స్కూల్లో చదువుతున్నారు పిల్లలు. ఎందుకంటే ఈ యొక్క శిథిల వ్యవస్థ ఉన్నందున ఈ పాఠశాలకి భయం ఉంది కావున మేము మా గ్రామస్తులందరూ కలిసి ఒక షెడ్డు తయారు చేసుకున్నామండి. మరి ఇప్పటికి కూడాను ఏ అధికారుడు మరి ఏ అధికారి కూడా మాకు మరి పట్టించుకోలేదు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా యొక్క పరిస్థితిని చూసి మా యొక్క పిల్లల యొక్క పొరపాటు వేపుదన జరగకుండా మాకు చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం. అయితే మా టీచర్ గారు ఎప్పుడొచ్చి ఎన్నిసార్లు మాకు పిల్లల యొక్క తల్లిదండ్రులు పిలిపించి ఎన్నిసార్లు మాకు మీటింగ్ చేయడం జరిగింది. అయితే మాస్టర్ గారు ఎన్నిసార్లు మీటింగ్ పెడితే కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో కానీ ఇలా చేయలేటది కూడా మాకు ప్లానింగ్ లేక మరి ఒకరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని పరిస్థితి ఈ యొక్క భవనం చూసి మరి పాఠశాల రేపొద్దున ఏమైనా ప్రమాద వస్తువులు జరుగుతాయన్న ఉద్దేశంతో మరి ఒకరోజు మీటింగ్ చేసుకొని మరి తల్లిదండ్రులు అందరూ వచ్చి రేక్షెట్ ధర చేసుకున్నాము. అయితే మాస్టర్ కూడాను మరి ఆర్థిక మరి అధికం చేశారు. కానీ మాస్టర్ గారు మా తల్లిదండ్రులు కలిసి ఆర్థిక సాయంతో ఒక రేక్షెట్ దారి చేసుకున్నాం. కానీ ఇప్పటికైనా మరి ఇటువంటి పరిస్థితిని చూసి ఈ ప్రభుత్వం కొత్త పాఠశాల మాకు మరి భవనం ఏర్పాటు చేయాలని మరి మా గ్రామస్తులు తరపున అలాగే తల్లిదండ్రుల తరపున మరి కోరుకుంటున్నాను. నా పేరు బి నాగభూషణరావు. నేను పెదబేలు మండలం సీకరి పంచాయతీ బయలుగూడ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ఈ నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే గ్రామంలో. ఇక్కడ భవనం శిథిలావస్థలో ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఖాళీ స్థలం లేక అలాగే అంగన్వాడీ సెంటర్ కానీ లేక ఆల్టర్నేట్గా ఇక్కడ కూర్చోబెట్టడానికి కూడా అవకాశం లేక అలాగే ఇక్కడ చిన్న స్థలం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెండు చెట్లు ఉండడంతో కింద పాక కట్టిన వర్షాకాలంలో కానీ ఎటువంటి అయినా ఇబ్బంది జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో 3 రూమ్లు ఉన్నప్పటికీ ఒక రూమ్ చిన్నది కాస్త కూర్చో బాగుండడంతో ఆ రూమ్లోనే కూర్చోబెట్టడం జరిగింది. అయినా పరిస్థితులు బాగోలేక జరగరానిది జరిగితే కొన్ని అనర్థాలు జరిగి పిల్లల యొక్క భవిష్యత్తు పాడవుతుంది, చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో గ్రామస్తుల యొక్క సహకారం అలాగే నా యొక్క ఆర్థిక సహకారంతో మేము ఈ స్థలంలోనే తపన పరిస్థితుల్లో చిన్న షెడ్డుని తయారు చేసుకుని విద్యార్థులని అక్కడే కూర్చోబెట్టి చదువు చెప్పాలని నిశ్చయించుకున్నాం. మరి మా భవనం అనేది ఐటీడీఏ పరిధిలో వస్తుంది, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్. కాబట్టి పై అధికారులు స్పందించి మా యొక్క గ్రామానికి సంబంధించి ఇంకొంచెం గ్రామస్తులతో మాట్లాడి అధికారులుగా మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ యొక్క స్థలాన్ని కొంత తీసుకుని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ స్థలాన్ని తీసుకుని కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసి కొత్త భవనం అనేది నిర్మించవలసిందిగా
ना तरफ ने उपाध्याय मनव चेसुकु मरी को सचारम सेक सचार निमित्त सचार ग्रामा की पेदवेलु मंडलम एंपीपी गारू अलगे पक्का पंचायती की संबंधी एंपीटी गारू अलगे इंकोक पंचायती की संबंधी सरपंच गारू वी विजिट जी मरी विजिट इकड परिस्थितुलु विषयमने पै अधिकारुलकु समस्यनी परिष्करिस्तामनि तेलियजेसि उन्नारु।